अंदर की नमस्कार अंडी। मन मुख्यमंत्री जगन रेड्डी गारु अतनिकि चिन्न चिन्न पिच्चिपोल्लु चेयडं अलवाटु मनंदरं तेलुसु। एवरू ऊहिंचिन विधंगा कोन्नि पिच्चि कार्यक्रमालु चेस्तुंटाडु అది మనందరం తెలిసి మూడు సంవత్సరాలు వాళ్ళకి అలవాటైంది। అయితే మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పిచ్చి ముదిరిందండి। ఓయ్ రేపు ఉగాది వస్తుంది కదా, తెలుగు ప్రజలకు ఉగాది పండగ మంచి పండగ, బాగా చేసుకుంటాం మనం। పండగ కాడుగ్గా ఉగాది కాడుగ్గా ఇవాళ జగన్ రెడ్డి గారు పేదవారిపైన మధ్య తరగతి వారిపైన కరెంటు ఛార్జీలు పెంచి బాదులే బాదు కొట్టాడండి। ఉగాది పండగ కానుక మనకి తెలుగు ప్రజలకు ఇది। మీరు ఒకసారి ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఒకసారి వినాలి మీరందరూ కూడా। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కరెంట్ ఛార్జీలు పెంచి బాదులే బాదుడు బాదులే బాదుడు బాదులే బాదుడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాడండి, ఒకసారి చూడండి। సరే కరెంట్ ఛార్జీలు తీసుకుంటే బాదుడే బాదుడు। రెండు వందల యూనిట్లు రాలక అంటే మీరు సెల్ ఫోన్ వాడొచ్చు, రెండు ఫ్యాన్లు తిరగచ్చు, దాదాపుగా 16 గంటలు 15 గంటలు టీవీ చూడొచ్చు, దాదాపుగా 2-3 లైట్లు ఉండొచ్చు, అంతా కలిపి దాదాపుగా 200 యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా 150 యూనిట్లు దాటం। మీకు చెప్తా ఉన్నా 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్పు। చూశారు కదా, నేను ముఖ్యమంత్రి అయితే అసలు పెంచనే పెంచను, కరెంటు ఇబ్బంది లేకుండా చేస్తాను, కట్టింగ్ లేకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చాడా, మీరు విన్నారు కదా ఇప్పుడే। మరి 3 సంవత్సరాల్లో 7 సార్లు పెంచాడండి కరెంటు ఛార్జీలు, మోయలేని భారం అండి। ఈ వేసవకాలంలో ఈ ఎండకి తట్టుకోలేకపోతుంటే ఇవాళ కరెంట్ కట్టింగ్లు పెట్టి ఛార్జీలు పెంచి ఇంట్లో ఫ్యాన్ కూడా తిప్పుకోలేని పరిస్థితి తీసుకొస్తే జనం ఏ విధంగా బతకాలండి? ఈ తొగ్గులకు నిర్ణయం కదా, మరి తొగ్గులకండి ఇది బాధపడతారండి మీరు, ఇవన్నీ తొగ్గులకు నిర్ణయాలే। ఇవాళసారి చూడండి, ఇవాళ 0 నుంచి 30 యూనిట్ల వరకు మరి రూపాయి 45 పైసలు ఉంటాయి యూనిట్కి, ఇప్పుడు రూపాయి 90 పైసలు పెంచేటండి। అలాగే 31 నుంచి 75 యూనిట్ల వరకు 2 రూపాయలు 9 పైసలు ఉంటే ఇప్పుడు 3 రూపాయలు చేశారు యూనిట్కి, అలాగే 76 నుంచి 125 యూనిట్లు ఉంటే 3 రూపాయలు 10 పైసలు ఉండేది, ఇప్పుడు 4 రూపాయలు 50 పైసలు చేశాడు యూనిట్కి। ఈవేళ 126 నుంచి 225 యూనిట్ల వరకు 4 రూపాయలు 43 పైసలు ఉంటే ఇప్పుడు 6 రూపాయలు చేశాడు యూనిట్కి, అలాగే 226 నుంచి 400 యూనిట్ల వరకు 7 రూపాయల 59 పైసలు ఉంటే ఇప్పుడు 8 రూపాయలు 75 పైసలు చేశాడు ప్రతి యూనిట్కి, అలాగే 400 యూనిట్లు పైన వస్తే 9 రూపాయలు 20 పైసలు ఉంటే ఈవేళ 9 రూపాయలు 75 పైసలు చేశాడు। ఈ విధంగా పెంచడం వల్ల పేదవారిపైన 1400 కోట్లు భారం పడుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఉపయోగించిన వాళ్ళందరిపైన 1400 కోట్లు చిన్న విషయం కాదు, ఇంత భారాన్ని మోయగలరండి? ఇప్పటికే ఎన్ని బాధలు బాధ మాకు, ఎన్ని బాధలు బాధవా, ఎలక్షన్లో బాధుడే బాధుడు బాధుడే బాధుడు చంద్రబాబు అని చెప్పి నువ్వు చూసుకుంటే కరెంటు ఛార్జీలు పెంచో బాధుడే బాధుడు, తర్వాత నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయి కదా అది బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ధరలు ఉన్న రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రమే, అది కూడా బాధుడే బాధుడు మీ ప్రభుత్వంలో, అలాగే ఐరన్ రేట్లు ఇల్లు కట్టుకుందామంటే ఐరన్ సిమెంట్ రేట్లు కూడా బాధులే బాధుడు, ఆఖరికి నీ మీ ఆవిడతాల సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా బాధులే బాధుడు, ఇసుక బ్రహ్మాండంగా రేట్లు పెంచేసి
జనాల కి ఇసుక కూడ దొరకకుండ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చరిత్ర నువ్వే. ఆర్టీసీ ఛార్జీలు బాదురే బాదురు, ఇంటి పన్ను బాదురే బాదురు, ఆకలి చెత్త పన్ను కూడా వదలలేదే నువ్వు. చెత్త మీద పన్ను వేసి మళ్ళీ ప్రజలు బాదురు బాదురు, ఆఖరికి మరుగుదొడ్ల పైన కూడా పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఇంక ప్రజలు ఏ విధంగా బతుకుతారా రాష్ట్రంలో? ఇప్పటికే కరోనా వల్ల వ్యాపారాలు పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే నువ్వు ఒక పక్క బాగా బాధేస్తూ ఉంటే ఎలా బతకగలరు ప్రజలు? పైగా నేను స్టేట్మెంట్ చూశాను, ఎవరండి ఏపీఈఆర్సీ చైర్మన్ గారట స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ, నాగార్జున రెడ్డి గారట పేరు. స్టేట్మెంట్ చూసి చాలా ఆశ్చర్యపోయాడు అండి ఇవాళ పెద్ద ఆయన, నాకు పరిచయం లేదు కానీ చాలా తెలివైన వాళ్ళగా ఉన్నాడు రెడ్డి గారు కదా, ఉంటాయి తెలుగుచేట్లు ఉంటాయి మాత్రం. ఏమంటాడంటే తప్పనిసరి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచవలసి వచ్చింది, ప్రభుత్వం కోసం మా డిపార్ట్మెంట్ కోసం ప్రజలందరూ కూడా త్యాగం చేయాలట. త్యాగం దేనికి త్యాగం అండి? మీరేమో ఖజానాన్ని ఖాళీ చేస్తారా, దోపిడీ చేస్తారా ఖజానాన్ని, ప్రజల డబ్బునేమో దోసేస్తారా, మీ ఇష్టం వచ్చినట్టు వేస్ట్గా ఖర్చులు పెడతారా, రాష్ట్రం అంతా అప్పులు చేస్తారా? మీరు చేసిన తప్పులకి ప్రజలు త్యాగం చేయాలా? ఏంటి చైర్మన్ గారు ఏం మాట్లాడతారండి నాగార్జున రెడ్డి గారు? మీ ముఖ్యమంత్రి సలహా ఇవ్వయా దోపర తగ్గించమని, వేస్ట్కి వచ్చి మానేమని? ఏమైపోతుంది ఇసుక మీద వచ్చిన డబ్బు? ఏమైపోతుంది లిక్కర మీద వచ్చిన డబ్బు? ఏమైపోతుంది ఈ దోచుకున్న డబ్బు అంతా ఏమైపోతుంది? దానికి ముందు లెక్కలు చెప్పండి. మన అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్లో 48,000 కోట్లు కనపట్టలేదు అకౌంట్ అని చెప్పి రిపోర్ట్ వచ్చింది, చూశారు కదా? 48,000 కోట్ల అకౌంట్ లేదా ప్రజల డబ్బు? దానికి సమాధానం చెప్పకుండా త్యాగం చేయండి. ఎందుకు చేస్తారు త్యాగం? త్యాగం చేయరు, చేయవలసిన అవసరం ఏంటి? మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ప్రేమించి మీకు గౌరవించి ఓటేస్తే మళ్ళీ మేము త్యాగాలు చేయాలా? ఎందుకు చేయాలని త్యాగాలు? జగన్ రెడ్డి గారు తప్పుడు ఆలోచన, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కరెంటు రేట్లు వెంటనే తగ్గించి ఏర్పాటు చేయండి. లేదంటే మీ ఎమ్మెల్యేని కానీ మిమ్మల్ని కానీ గ్రామాలు వస్తే బాదురే బాదురు జనం. నేను ఇవాళ చెప్తున్నాను, మన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు ఊరేని తిరగండి గ్రామ గ్రామాలు వెళ్ళండి ఇంటింటికి వెళ్ళమని, వెళ్ళమనండి. వెళ్తే ఏ గ్రామం వెళ్ళినా జనం బాదురే బాదురు చేయకపోతే నన్ను అడగండి. అంచేతి 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కలిసి తప్పుడు సరిదిద్దుకోండి, క్రమశిక్షణగా ఉండండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మడం తిప్పనం మాట తప్పనం ఎన్ని మాట్లాడేవా నువ్వు అన్నాట? అన్న కొంతమంది మామ, కొంతమంది తమ్ముడు, ఎన్ని వరుసలు పెట్టి చూపిస్తారు నిన్ను? అంత ప్రేమించి ఓట్లు వేస్తే ప్రజల్ని ఎంత మోసం చేస్తాను అడుగు? ఇది మోసం కదా? అంటే ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. 3 సంవత్సరాలు బాధలు పడ్డాం మనం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వాన్ని మనం తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, రాష్ట్రానికే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా లేదనే విషయాన్ని గమనించండి. రాబోయే ఎన్నికల్లో ఈ దరిద్ర గొట్టు ప్రభుత్వాన్ని, ఈ దొంగలని ఈ రాష్ట్రాన్ని తరిమి తరిమి కొట్టకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. రాష్ట్రానికి భవిష్యత్తు లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మన రాష్ట్రాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించవలసిన తరుణం వచ్చిందని చెప్పి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఆ పెద్దలందరికీ కూడా మనం చేస్తాను, మీరు తీసుకున్న తప్పు నిర్ణయాన్ని వాపసు తీసుకోండి, ఈ పెంచిన ధరలు ఆపుచేయండి, పేదవాడి మీద భారం వేయకండి, ఇప్పటికే పేదవాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ మీద భారం వేయకండి అని చెప్పి మరొకసారి అందరిని కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హే గాయ్స్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.